ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫ్యామిలీ పాట్. ఈ వీడియోలో మీ అందరి కోసం మేము తీసుకొచ్చేసాం పండు మిర్చి టమాటా పచ్చడి. ఈ పండు మిర్చి టమాటా పచ్చడికి కావాల్సినవి పండు మిర్చి, టమాటా, వెల్లుల్లి, కర్రేపాకు, ఇవి పోపుకి సంబంధించినవి, ఆయిల్, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం మెంతులు, పసుపు, కరివేపాకు. సో ఈ పండు మిర్చి టమాటా పచ్చడి మనం సీజనల్లోనే వింటర్లోనే ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే అప్పుడే బాగుంటుంది. మామూలుగా పచ్చిమిరపకాయలతోటి పండబెట్టి చేసే పచ్చడి అదొక టేస్ట్, ఇది ఇంకొక టేస్ట్. సో సీజన్లో దొరికినప్పుడు ఈ పండు మిర్చి పచ్చడి చేసి అట్లీస్ట్ ఇది 15 రోజులు బయట నిల్వ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ ప్యాన్లో వేడి చేసుకున్నాం, ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఈ మిర్చిని వేడి చేయాలి. ఇలా పండు మిర్చిని మనం ముక్కలుగా కట్ చేసుకొని వేడి చేయాలి. కొంచెం ఫ్రై చేస్తున్నాం. ఇట్లా పట్టుకోవాలి, కొంచెం సేపు ఈ పండు మిర్చిని మనం వేయించుకోవాలి ఒక 5 మినిట్స్. ఏంటి రెడ్ షర్ట్? రెడ్ చిల్లీస్ చట్నీ. చూడండి ఇలా ఫ్రై అవుతున్న టైంలో కొంచెం మెంతులు వేసి ఇవి కూడా కొద్దిసేపు వేయించాలి. చూడండి ఇక్కడ ఈ పండు మిర్చి వేయించటం అయిపోయింది. సో వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మనం చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి. వీటిలో మనం టమాటా కూడా ఉడకబెట్టు. చూడండి ఇక్కడ టమాటా ఉడకబెడుతున్నాం. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేస్తే టమాటా మనకి తొందరగా మగ్గుతుంది. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు తీసుకున్నా. సో ఈ టమాటా ఈ ఉప్పుతో కలిసి మనం ఆయిల్ ఏం వేయలేదు. సో తొందరగానే మగ్గిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టి మనం మగ్గనిద్దాం. చూడండి ఇక్కడ పండు మిర్చి వేయించినది చల్లారింది. ఇందులో ఇక్కడ మన టమాటా ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. సో ఈ టైంలో మేము కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం. సో దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత రెండు కలిపి మిక్సీ చేద్దాం. చూడండి ఇక్కడ టమాటా చల్లారిపోయింది. సో ఇందులో మేము కొంచెం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేస్తున్నాం. సో ఇది గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టేస్తాం. కొంచెం చింతపండు కూడా ఇదే టైంలో మనం యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మేము మిక్సీ చేసి తీసుకొని వచ్చేసాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టమాటా పండు మిర్చి. ఇది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి మనం కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత మనం ఎల్లిపాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి, లేదు అంటే పేలిపోతాయి. సో వెల్లుల్లి ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇప్పుడు తాలింపు గింజలు వేసేస్తున్నాం. ఇవి రెండు కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు, సో ఇందులోనే కొంచెం ఇంగువ, ఇది ఎంత మంచి వాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసి పచ్చడి వేసేసుకోవాలి. చూడండి మనం వేసిన వెల్లుల్లి మరియు తాలింపు గింజలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పండు మిర్చి పచ్చడి వేస్తున్నాం. సో ఇది ఈ ఆయిల్లో కుక్ అవ్వాలి. సో ఇలా పడుతూ ఉంటుంది. చూడండి ఈ పచ్చడి మనము ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసేసి మనం ఒక బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే గ్లాస్ సీసాలో కనీసం 15 రోజులు మనకి బయట కూడా నిల్వ ఉంటుంది. మనం 15 రోజులు అంటాం కానీ దీని టేస్ట్ వల్ల 5-6 రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది. అంత బాగుంటుంది ఈ చట్నీ.
ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టైం ఉంటే కామెంట్ పెట్టండి. మర్చిపోకండి మా ఛానల్ పేరు ఫ్యామిలీ పాట్. ఈ ఛానల్ చూసేటప్పుడు రెడ్ బెల్ ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కండి రెడ్ మిర్చి కోసం. చూడండి, ఇప్పుడు వేడి వేడి అన్నం, పండు మిర్చి, టమాటా పచ్చడి. నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది, బట్ ఇలా మాత్రం దీని ఒరిజినల్ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. మిర్చి బాయ్, రెడ్ మిర్చి బాయ్, రెడ్ మిర్చి బాయ్. ఎట్లుందిరా? చిన్న మను కూడా మమ్మీ పెట్టి తిన్నా. Mm-hmm.